అందరికీ నమస్కారం. రామకృష్ణ గారు కాస్త ముందు వరుసలో నిల్చారు ప్లీజ్. థ్యాంక్ యూ అండి, ప్లీజ్ కంటిన్యూ. శ్రీ శారదా మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ఆకాశంలో ఒక తార సూపర్ స్టార్ కృష్ణ గారి నివాళిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు సిహెచ్ త్రినాథరావు గారికి, రామకృష్ణ గారికి, దమయంతి గారికి, మల్లాది ఉష గారికి, మా సోదరి వీణా గారికి, మరో సోదరి లలితారావు గారికి, గాయని గాయకులకి ఈ కార్యక్రమాన్ని గానసభ టీవీ 1966 మరియు ట్రైనెట్లో చూస్తున్న ప్రేక్షకులకి, ఆశీర్వైన ప్రేక్షకులకి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మా శారద గారు సోదరి ఎంతోమంది నూతన గాయని గాయకుల్ని ఇదే వేదిక మీద పరిచయం చేస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ముందుగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మనం కర్తాల ధ్వనులతోటి తెలియజేద్దాం. గాయని గాయకులు అందరూ కూడా అద్భుతంగా పాడారు. ముఖ్యంగా కృష్ణ గారు గురించి చెప్పాలి అంటే ఒక మంచి మనసున్న వ్యక్తి. అందరూ చెప్పినట్టుగా అజాతశత్రువుగా సినీ పరిశ్రమలో ఎంతోమంది సాంకేతిక కళాకారులని, నటీనటుల్ని ప్రోత్సహించిన వ్యక్తిగా, ఎన్నో సాహసాలు చేసిన వ్యక్తిగా, ముఖ్యంగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిగా సినీ పరిశ్రమ ఉన్నంతకాలం కృష్ణ గారి జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయని. అటువంటి మంచి వ్యక్తి నిజంగా పోవడం సినీ పరిశ్రమకే కాదు, ఆయన అభిమానులకు కూడా తీరని లోటే అని మరొకసారి తెలియజేస్తూ వారి జ్ఞాపకార్థం, నాకు తెలిసి త్యాగరాయ గారి సభలో తెలుగు పాట ఉన్నంతకాలం వారు నటించిన చిత్రాల్లో ఏదో ఒక చిత్రంలో పాటలు ఇక్కడ వినిపిస్తూనే ఉంటాయి రోజు అని నేను అనుకుంటున్నాను. వారిని మనం నిత్యం స్మరించుకుంటూనే ఉంటాం. అటువంటి అద్భుతమైన వ్యక్తి జ్ఞాపకార్థం చేస్తున్న ఈ కార్యక్రమానికి మా సోదరి శారద గారికి, వారి కమిటీ వారికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ